Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గీతం చెర నుంచి 40 ఎకరాల భూమికి విముక్తి. సంవత్సరాల తరబడి విశాఖపట్నం జిల్లాలోని ఋషికొండ ఎందాడ ప్రాంతాల్లో గీతం యూనివర్సిటీ కబ్జాలో ఉన్న 40.51 ఎకరాల భూములకు మోక్షం లభించినట్లే అనిపిస్తోంది. గీతం చెరలో నుండి 40 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకు గీతం యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, టీడీపీ ప్రభుత్వం అండతోనే గీతం యాజమాన్యం ఋషికొండ ఎందాడ ప్రాంతంలో 40.51 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగం తేల్చింది. ఎందాడలోని కొన్ని సర్వే నెంబర్లలోని 22.21 ఎకరాల భూమిని ఆక్రమించేసి కాంపౌండ్ వాల్ కూడా కట్టుకున్నట్లు రెవెన్యూ అధికారుల పరిశీలనలో తేలింది. ఇదే విధంగా మరో సర్వే నెంబర్లోని 18.30 ఎకరాల్లో గీతం యూనివర్సిటీ గార్డెనింగ్తో పాటు గ్రావెల్ బండ్ను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఆక్రమణలపై విశాఖపట్నం ఆర్డీఓ పెంచల్ కిషోర్ ఇచ్చిన నివేదిక ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ మొదలుపెట్టింది. గీతం విద్యా సంస్థ ఏర్పాటుకు 71.15 ఎకరాల భూమిని కేటాయించాలంటూ 1981లో యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. తమకు భూమి ఎక్కడ కావాలో, ఏ సర్వేలో ఉన్న భూమి కావాలో కూడా యాజమాన్యమే ప్రభుత్వానికి సూచించింది. అయితే గీతం యాజమాన్యం సూచించిన భూమిని అప్పటికే ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. వివిధ కారణాల వల్ల మళ్లీ వెనక్కి కూడా తీసుకుంది. ఆ విషయం తెలిసే యాజమాన్యం అదే భూమిని అడిగింది. మొత్తానికి ప్రభుత్వం యాజమాన్యానికి భూమిని ఇవ్వడానికి అంగీకరించింది. అయితే యాజమాన్యానికి ఎటువంటి హక్కులు ఇవ్వకుండానే స్థలంలో ఎటువంటి శాశ్వత భవనాలు నిర్మించేందుకు లేదనే కండిషన్ పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొత్తం భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామనే కండిషన్ చాలా కీలకం. ప్రభుత్వం విధించిన అన్ని కండిషన్లకు యాజమాన్యం అంగీకరించడంతో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. అయితే భూమిని స్వాధీనం చేసుకునే తర్వాత యాజమాన్యం 14 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మించిన యాజమాన్యం మిగిలిన భూమిని 15 ఏళ్ల పాటు ఖాళీగానే ఉంచింది. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు రావడంతో నిర్మాణాలున్న స్థలాన్ని, ఖాళీగా ఉన్న స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్థలంలో 8 ఎకరాలను మాత్రం ఉంచుకుని మిగిలిన 49 ఎకరాలను వెంటనే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ నోటీసులు ఇచ్చింది యాజమాన్యానికి. తర్వాత 1998లో ప్రభుత్వం పై భూమిని స్వాధీనం కూడా చేసుకుంది. అయితే ఆ తర్వాత యాజమాన్యం 40.51 ఎకరాలను ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆ భూమిని యాజమాన్యానికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఎకరా 18,000గా ధర నిర్ణయించింది. పనిలో పనిగా 1981 నుండి ఏడాదికి ప్రభుత్వం నిర్ణయించిన ధరపై 10% వడ్డీ కట్టాలని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించేసిన యాజమాన్యం భూమిని స్వాధీనం చేసేసుకుంది. ఇక అప్పటి నుండి ఆ భూమికి పక్కనున్న ఇతర భూములను కూడా కబ్జా చేయడం మొదలుపెట్టింది. తర్వాత రకరకాల మలుపులు తిరిగిన భూ కబ్జా పర్వం చివరకు విచారణ పేరుతో సిట్ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం రకరకాల కేసులతో కోర్టుల విచారణలో ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు 8.4 కోట్లు చెల్లించి సొంతం చేసుకోమని ప్రభుత్వం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందన కనబడలేదు. అంటే హోలు మొత్తం మీద చూస్తే 40.51 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం కబ్జాలోనే ఉందని నిర్ధారణ అయింది. మరి సిట్ విచారణలో ఏం తేలుతుందో చూడాల్సిందే.